పేరు సత్య. డబ్బు మదంతో మానవత్వం మంచితనం మంటగలిసిన ఈ అడవిలో నేను ఒక మృగాన్ని. అమ్మ నాన్న ఎవరూ తెలీదు. రోడ్లపైన అడుక్కు తినేవాడిని. ఒక బిస్కెట్ అన్నా. ఏ పోరా పోరాడు, ఏం చదాయిస్తున్నావుకే? ఏదైనా పని ఉంటే చేసన్నా. అరే ఓ బాబు, మళ్ళీకి వేసిన ఆరా నువ్వు? ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ఇంకోసారి చేసావా చేసావా? దీంతోనే లేకపోతే మధ్యలో నీదేంద్రా? ఎప్పుడు సహాయం చేసేవాడు కాదు. నాకు రోజు వస్తుందని ఎదురు చూస్తూ కూర్చునేవాడిని. చిన్న, ఇట ఎవరైనా వచ్చారా? ఎక్కడికి వెళ్ళాడు? వెళ్ళిపోయారు. పదరా. సూపర్ రా నువ్వు, సూపర్ రా. ఏం పేరు? తెలీదు. పేరు తెలియదా? అనాథవా? నాతో పనిచేస్తావా? డబ్బులు ఇస్తాను. ఇక్కడ నుంచి నీ పేరు సత్య. రేపు సాయంత్రం రైల్వే స్టేషన్లో కలు. అతని పేరు దాదా. పోతుంది. నేను దాదాని చూడడం అదే మొదటిసారి, కన్ను చూడడము అదే మొదటిసారి. నా ఫస్ట్ బోన్ 100 రూపాయలు. ఏం కథలు పడుతున్నావురా? చేయొచ్చని ఆ రోజే అర్థమైంది. అప్పటి నుంచి నా లైఫే మారిపోయింది. మన వాళ్ళు బాగా ట్రై చేశారు కానీ కాంట్రాక్ట్ మనకు వచ్చేలా లేదు సార్. కలెక్టర్ బాగా స్ట్రిక్ట్ గా ఉన్నారు సార్. రే రే రే, ఈ కాంట్రాక్ట్ వర్క్ నాకు ఎంతో ఇంపార్టెంట్ అని తెలుసు కదా. వాడండి రా, వాడండి. అవసరమైతే సత్యకి ఫోన్ చేయండి. ఆ కలెక్టర్ నేసేయమని చెప్పండి. దాదా,
ఆ రసూల్ గారిని ఇస్తాను. చిల్లర దొంగతనాలు చేసుకునే దాదా ఇప్పుడు ప్రభుత్వాన్ని శాసించే ఒక శక్తి. మహాభారతంలో దుర్యోధనుడికి కర్ణుల్లాగా నేను దాదాకి నమ్మిన బండు. దాదా ఏం చెబితే అదే నాకు విధం. నా కంటికి డబ్బు మాత్రమే కనిపించేది. సన్నాయితే వేరు. ఏంటమ్మా? ఏంటి? రావు గారు రమ్మన్నారు సార్. చెప్పు. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్. ఒక్క నిమిషం. హలో, ఏంట్రా? ఏంటి? ఎవడు చెప్పింది? నెక్స్ట్ పార్టీ టికెట్ మనకే రావాలి. ఆ లింగంగాడి చెప్పు, ఎంతంటంత పాడేద్దాం. ఉంటా మరి. ఏంటమ్మా ఏమో చెప్తున్నావు? నేను అనాథాశ్రమం నుండి వచ్చాను సార్. సార్, వీఆర్ రన్నింగ్ అన్ ఆర్ఫనేజ్ హౌస్ సార్. మేము 10 మంది పిల్లల్ని, అనాథ పిల్లల్ని అడాప్ట్ చేసుకుని వీఆర్ ప్రొవైడింగ్ బేసిక్ నీడ్స్ లైక్ ఫుడ్, క్లాత్స్ అండ్ ఎడ్యుకేషన్. మీరు కొంచెం సహకరిస్తే మేము ఇంకో 10 మంది పిల్లల్ని అడాప్ట్ చేసుకుందామని అనుకుంటున్నాం. ఏంటయ్యా, మాకే పార్టీ ఫండ్స్ సరిపోవడం లేదు. విన్నావుగా, పార్టీ టికెట్ కోసం దొబ్బించుకోవాలి ఇక్కడ. నేను ఎమ్మెల్యే గెలిచాక కలువు. ఏమయ్యా రావు, ఇంటి గడ్డ మీద పంపిస్తున్నావు. ఏమాత్రం ఉంటాయంట్రా? ఏముంటాయన్నా? ఎవ్వరు డొనేట్ చేయట్లేదు. ఉంచురా అన్నా, అది చిన్నపిల్లల డబ్బన్నా, చదువుకోవడం కోసం అన్నా. చిన్నపిల్లలన్నా నమస్తే దాదా. బలరామ్ గారు చాలా ఎక్కువ చేస్తున్నాడు రా. ప్రతి కాంటాక్ట్ లో తలదూరుస్తున్నాడు. మార్కెట్ యార్డ్ గణేష్ దగ్గర లడ్డు బేరం పాడటానికి వస్తాడన్నవాడు. అవునన్నా, వస్తాడన్నా. దాదా, వాడి గురించి ఇంకా నువ్వు మర్చిపోవు. మార్కెట్ యార్డ్ గణేష్ దగ్గర లడ్డు వేలంలో గెలుపొందిన బలరామ్ గారికి ధన్యవాదాలు.
సత్య, నువ్వు చేస్తావని తెలుసు సత్య, చెప్పు ఏం కావాలి సత్య, ఏం కావాలి? నా జీవితంలో డబ్బు ఆనందంతో పాటు శత్రువులు పెరిగారు. ఆలోచిస్తున్నావు? నొక్కన్న ట్రిగ్గర్ నొక్కు, ఏసేనా కొడుకుని. వీడి ప్రాణం అంతా ఈజీగా పోకూడదురా, వీడి చావు వీడికి తెలియాలి. నర నరాల్లో భయం ఉప్పొంగాలి. నన్ను చంపాలనుకుంటే ఇప్పుడే చంపే. బై మిస్టేక్ నేను బ్రతికాననుకో, ఫస్ట్ వేసేసేది నిన్నే. ఏంట్రా వీడి ధైర్యం? చావు ఎదురుగా ఉన్నా భయపడట్లా, నా కొడుకు ఇంకా పొగ్గురు తగ్గల. ఏసైండ్రా నా కొడుకుని. అరే అంకుల్ పాపం, ట్రైన్ వస్తే ఎలా? ఎవరు పిల్లోడు దేవుళ్ళ వచ్చి కాపాడు. దాదా ఫోన్ చేశాడన్నా. ఎవరో వీరయ్య అంట, అర్జెంటుగా వేసేయాలి. రా బంగారం, రా రా. ఏం బంగారం, ఏం నీ హడావిడి? ఉన్నా ఏంట్రా ఈ నస? వీడు పెద్దయ్యాడన్న వీడు. ఓ, మాటలు రావు కానీ రాతలు రాస్తాడా? ఇటురా. అబ్బా, కథ గురించే రాస్తావరా? కథ గురించే దీన్ని మామూలుగా చంపకూడదురా. అన్నా, చిన్నపిల్లలు చూడొస్తున్నా. రేయ్ నన్నా సార్. రా రా రా, నిన్నే రా రా రా. ఏంటి బంగారం ఇక్కడ? డొనేషన్స్ కోసం హైదరాబాద్ వెళ్ళొస్తున్నా. డొనేషన్సా? ఆర్ఫనైజా? ఎక్కడ్రా వాడు? డైలీ వాకింగ్ కోసం అన్నా ఇక్కడికే. ఇక్కడేం పని రా, వెళ్ళిపో. ఇక్కడ రా, వెళ్ళు. ఇక్కడ ఎందుకు వచ్చినావు? ఇక్కడ
వీడేంటి ఇక్కడ? ఆగ్రా రే చిన్న, నువ్వేంట్రా ఎక్కడున్నావు? ఈ డ్రెస్ ఏంటి? స్కూల్కి వెళ్ళట్లేదా? లేదు. ఏమైంది? నాన్న చంపేశారు. అదేంట్రా? అవును, ఊరిపేట గుడి దగ్గర మా నాన్న చంపేశారు. మీ నాన్న పేరు? వీరయ్య. ఇతనేనా? ఇవన్నీ ఇలా వేశారేంట్రా? ఏంటన్నది అంత? అదేరా నాకు అర్థం కావట్లేదు. సత్య ఇక్కడ్రా. సాహో సత్య. ఏంటి సత్య, ఇక్కడేం చేస్తున్నావు? చంపేశారు. చేతులతో చంపేశారా? పాపం వాడు మూగోడ్రా, తప్పురా. మనం చేసేది చాలా తప్పురా. ఏంటి సత్య కొత్తగా, మనం ఎప్పుడు చేసేదిగా? లైట్ తీసుకో. లైట్ మనకెప్పుడు లైటే. అయినా అయినా ఎవరిచ్చారా మనకు ప్రాణం తీసే హక్కు? అన్న ప్రాణం కాపాడాడ్రా దాదా. డబ్బులు ఇస్తుందిగా, సరిపోలే. ఏంట్రా దాదా, డబ్బు కోసం, డబ్బు కోసం ఏమైనా చేస్తారా? తీ సత్య. నీకు మంది ఎక్కువైంది సత్య. ఏంటి కొడతావా, కొడతావా, కొట్టు. చాలా ఎక్కువ చేసా. నీకు ఈడికి ఆడికి ఆ దాదాగాడికి నాకు ఎవ్వరికి ఎవ్వరికి బ్రతికే అర్హత లేదు. ఎవ్వరికీ బ్రతికే అర్హత లేదు. ఎవ్వరికీ బ్రతికే అర్హత లేదు. పదండ్రా పోదాం. నేను చేసేది తప్పు అని తెలిసిన ఆ క్షణం ఇంకొక క్షణం కూడా ఆలస్యం చేయలేదు. హలో. హలో దాదా. సత్య ఏంట్రా ఈ టైంలో ఫోన్? నాకు కొంచెం డబ్బు కావాలి. ఏమైందిరా ఈ టైంలో? ఏంది, ఎంత కావాలి? 10 లక్షలు. ఎందుకురా అంత డబ్బు? సరే రేపు పొద్దున్నే అడ్డాకి వచ్చి తీసుకెళ్ళు. రేపు పొద్దున్నే కాదు దాదా, నాకు ఇప్పుడే కావాలి. సరే వస్తున్నా. సరే. ఇది నా కథ. ఏం చేయాలో తెలియదు, కానీ ఏదో ఒకటి చేయాలి. నమస్తే దాదా. ఫోన్లో అడిగితే చెప్పలేదు. ఇంత అర్జెంటుగా ఎందుకురా డబ్బులు? ఏం పని? కొంచెం పర్సనల్ దాదా. నాతో నీకు పర్సనలా? ఏయ్, ఎవరిని పట్టావరా ఈసారి? గుంట బాగుంటుందా? సర్లే తీసుకో. దాదా
రే సత్య, ఏం చేస్తున్నావు? ఏమైంది? నువ్వు చేసే తప్పు దాదా, నీకు బ్రతికే అర్హత లేదు. రే సత్య, ఏం చేస్తున్నావు? దించరా కన్ను, దించు, మనం కూర్చొని మాట్లాడుకుందాం. ఇంత టైం లేదు దాదా, ఇప్పటికే ఆలస్యమైపోయింది. నిన్న మొన్న దందాలోకి వచ్చిన నీకే అన్ని తెలివితేటలుంటే నువ్వు చెడ్డీలేసుకున్నప్పటి నుంచి దందాలోకి వచ్చా, నాకెన్ని తెలివితేటలుండాలరా? మా అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలియదురా, కానీ అమ్మ తోడు నా కొడుక మీలో ఎవడు ఇంటికి వెళ్ళాడరా. చంపేస్తా, చంపరా, చంపు, కమాన్, చంపు, చంపు, నా కొడక సత్య, చంపొచ్చు సత్య, ఏం కావాలన్నా ఇస్తాను సత్య, సత్య సత్య, చంపొచ్చు సత్య, ఏం కావాలన్నా ఇస్తావురా, ఏం కావాలన్నా ఇస్తావురా, ఆ పిల్లు నాన్న ప్రాణం కావాలి, తెచ్చు తెచ్చు, నా కొడక తెచ్చు తెచ్చు, నా కొడక తెచ్చు, తెచ్చివలేవు కదూ, తెచ్చివలేవు కదూ, నా కొడక చావు. చంపేశాను, అందరినీ చంపేశాను. మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. అలా వస్తారా? చెప్పండి. నాకు దేవుడు ఎలా ఉంటాడో తెలియదు, కానీ నాకు తెలిసిన దేవుడు మాత్రం మీరే. ఎందుకంటే మీరు మీకోసం కాకుండా సమాజం కోసం బతుకుతుంటారు. మీరు నాకు హెల్ప్ చేయాలి. తప్పకుండా. వాడి పేరు చింటూ. రోడ్ల పైన అడుక్కు తింటుంటాడు. ఒక నెల క్రితం వాడు హ్యాపీగా స్కూల్కి వెళ్ళేవాడు, కానీ నా వల్లే ఇలా తరయ్యాడు. ఏంటండి ఇది? 10 లక్షలు మీ ఆశ్రమానికి డొనేషన్ అనుకోండి. వాడు నాలా కాదు, మీలా అవ్వాలి. ఆ బాధ్యత మీది. అలా నేను నాకు ప్రామిస్ చేయండి. ఐ ప్రామిస్ యూ. చిండు, ఇక్కడ నుంచి ఇక్కడే నువ్వు ఉండేది. ఈ అంకులే నిన్ను చూసుకుంటారు. బాగా చదువుకొని ఈ అంకుల్లా అవ్వాలి, ఓకేనా? వెళ్ళు. ఎన్ని డబ్బులు పోసినా వాడికి వాడి నాన్న ప్రేమను తీసుకురాలేనని తెలుసు, కానీ వాడి పరిస్థితులు వాడిని మృగంలా మార్చకూడదు. అందుకే ఈ డబ్బులు. జీవితంలో మొట్టమొదటిసారి ఒక మంచి పని చేశాను. ఏదో తెలియని ఆనందం. మనిషి మనిషిగా ఉండటంలో ఎంత ఆనందం ఉంటుందని ఇప్పుడే తెలిసింది. ఆ ఆనందం ఆవిరైపోయి నేను మళ్ళీ మృగంలా మారకముందే, అవును, నాకు బ్రతికే అర్హత లేదు.
ఎక్స్క్యూజ్ మీ. ఇక్కడ దగ్గరలో టెంపుల్ ఏమైనా ఉందా?